ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతుల సామాన్యలు అందరికి శుభవార్త శ్రీమంతుల సామాన్యులు అందరికి శుభవార్త అందరికి శుభవార్త అందరికి శుభవార్త అందరికి శుభవార్త జీవజలములు రేడియో పరిచర్య మరియు టీవీ పరిచర్యల తరఫున మీకు ప్రసారం చేస్తున్న అందరికీ శుభవార్త కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ఏసుక్రీస్తు అద్భుతమైన నామంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం గతవారం సిలువలో ఏసుక్రీస్తు పలికిన మొదటి మాటను మనం ధ్యానం చేశాం తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్న మాటను ధ్యానం చేస్తూ అప్పటి యూదులు ఎరుగక తప్పు చేశారు ఇప్పుడు మనం అన్ని ఎరిగి తప్పు చేస్తున్నాం మన పరిస్థితి ఏంటి అంటూ కొద్ది విషయాలు ధ్యానం చేశాం ఈ ఏడు మాటలు ఏడు సువార్తలుగా కూడా మీకు పరిచయం చేశాను మరొకసారి వాటిని మీతో పంచుకుంటాను మొదటి మాట క్షమసువార్త ఎందుకంటే క్షమాపణ యొక్క ఔన్నత్యాన్ని ఆ మాటలో మనం చూస్తున్నాం రెండవ మాట రక్షణ సువార్త నిశ్చయముగా నీవు నేడు నాతో కూడా పరదేశరం ఉందని దొంగతో యేసుక్రీస్తు పలికిన మాట రక్షణ సువార్త మూడవది రాజ్య సువార్త తల్లి ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అంటూ యోహానుకు తన తల్లిని తన తల్లికి యోహాన్ను అప్పగింతలు చేసిన యేసుక్రీస్తు రాజ్య సూత్రాన్ని అక్కడ వివరించాడు నాలుగవది శ్రమ సువార్త శ్రమ ద్వారా సువార్త ఆయన శ్రమ పొంది మనకు శుభవార్త ఇచ్చాడనమాట నా దేవా నా దేవా నా నేల చెయ్యి విడనాడితివి అంటూ ఆ భయంకరమైన శ్రమలో మనకు సువార్త అనుగ్రహించాడు కనుక అది శ్రమ సువార్త ఐదవది సజీవ సువార్త ఎందుకంటే నేను దప్పిగొనుచున్నాను అన్నాడు బ్రతికి ఉన్నవారికే దాహం చనిపోయే వారికి ఇంకా దాహం ఉండదు ఏసుక్రీస్తు సజీవుడిగా ఉండి మనల్ని సజీవులుగా చేయడానికి ఆ మాట పలికాడు అది సజీవ సువార్త ఆరవది సంపూర్ణ సువార్త ఎందుకంటే ఏసుక్రీస్తు తాను మన కోసం అన్నీ చేసి సంపూర్తి చేశాడు సమాప్తం అన్నాడు ఇక మనం చేయాల్సింది ఏం లేదు నమ్ముకుంటే చాలు గనుక అది సంపూర్ణ సువార్త ఇక ఏడవది నిత్య సువార్త ఎందుకంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పి నిత్య మహిమలోకి ఆయన వెళ్ళిపోతున్నాడు మనల్ని కూడా నిత్య మహిమలోకి తీసుకెళ్ళడానికి ఆయన తన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు గనుక మనం కూడా మన ఆత్మలను తండ్రికి అప్పగించుకోవాల్సిందే నిత్య జీవంలోకి మనం ప్రయాణించడానికి సిద్ధంగా ఉండాల్సిందే యేసుక్రీస్తులువు మీద ఉండగా పలికిన ఈ ఏడు మాటలు మన సంఘాల్లో ధ్యానం చేస్తుంటాం సాధారణంగా ఏ మాట ఏ శుభార్తలో ఉందో కన్ఫ్యూజ్ అవుతుంటాం సందిగ్ధం చెందుతుంటాం నాకు ఇదే పరిస్థితి ఉండేది ఒక దైవ సేవకుడిగా ఏడు మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెంటనే చెప్పలేకపోవడం అనేది సిగ్గుగా భావించేవాడిని నా ఇబ్బందికరమైన పరిస్థితి బట్టి పరిశుద్ధాత్మ నాకు సహాయం చేశాడు ఎలా అంటే దానికి ఒక పాట రూపంలో పరిశుద్ధాత్మ సహాయం చేశాడు ఈ ఏడు మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో చిన్న సూత్రం రాసుకొని అదొక పాట పాడుకునేటప్పుడు నాకు అవి సులువుగా గుర్తుండడం మొదలుపెట్టాయి ఆ పాట ఇప్పుడు మీరు చూడండి వీలైతే రాసుకోండి నేర్చుకోండి మీరు కూడా ఆ సహాయం పొందాలని నా ఆశ సిలువపై మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు ఎక్కడున్నాయి సిలువపై మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి లుకలు కాయో హాను మధ్యలు మత్త యుహను యుహనులు కాలు చూడబ్బాయి లుకాలు కాయో హాను మధ్యలు మార్కు యోహను యోహనులు కాలు చూడమ్మాయి సిలువపై ఏసు మాటల ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటల ఎక్కడున్నాయి మొదటి మాట క్షమించుము రెండవది మూడవది కుమారుడు నాల్గవది ఏలి మొదటి మాట క్షమించుము రెండవది పరదైసు మూడవది కుమారుడు నాలుగవది ఏలి మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాటలు ఎక్కడున్నాయి సిలువపై వేసు మాటలు ఎక్కడున్నాయి సిలువపై ఏడు మాట ఎక్కడున్నాయి దప్పిక ఆరవది సమాప్తము ఏడవది నాత్మను అప్పగించుచున్నాను ఐదవది దప్పిక ఆరవది సమాప్తము ఏడవది నాత్మను అప్పగించుచున్నాను తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను మాటలెక్కడున్నాయి ఏడు మాటలు ఎక్కడున్నాయి మాటలెక్కడున్నాయి ఏడు మాట ఎక్కడున్నాయి లుక లుక యోహాను మధ్యలు యోహను యోహనులు కాలు చూడబ్బాయి యోహాను మధ్యలు మార్కు యోహను యోహనులు కాలు చూడమ్మాయి సిలువపై ఏసు మాటలెక్కడున్నాయి సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి ప్రేమైన స్నేహితులారా ఇంతవరకు ఏసుక్రీస్తు సిలువుపై పలికిన ఏడు మాటలు ఎక్కడెక్కడున్నాయో పాట రూపంలో మీరు నేర్చుకున్నారు కృతజ్ఞతలు వాటిని మీరు ఇతరులకు కూడా నేర్పించండి ముఖ్యంగా పిల్లలకు నేర్పిస్తే వారు సులువుగా జ్ఞాపకం ఉంచుకుంటారు యవనస్తులు కూడా నేర్చుకోవాలి ఎందుకంటే రాబోయే తరాలకి యవనస్తులే నాయకులు అవుతారు కనుక వారు వీటిని ఇతరులకు పంచే విధంగా నేర్చుకోవాలి సరే ఇప్పుడు మనం రెండవ మాటను ధ్యానం చేయబోతున్నాం ఏసు క్రీస్తు మీద పలికిన రెండవ మాట నేను చదువుతున్నాను గమనించండి లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై రెండు నలభై మూడు వచనాలు ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును అనెను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను సిలువు మీద యేసుక్రీస్తు వేలాడుతూ ఉన్న సమయంలో విపరీతమైన నొప్పి బాధ శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఆయన భరిస్తూ ఉన్న సమయంలో ఇటువైపు ఒక దొంగ అటువైపు ఒక దొంగ ఇద్దరూ రెండు విధాలుగా మాట్లాడుతున్నారు ఒకడైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదయ్యా అంటున్నాడు అయితే ఒక దొంగ అంటున్నాడు ఆయన ఏ నేరం చేయలేదు మన నేరస్తులో మనకి ఈ శిక్ష తగి ఉన్నది ఆయన నీతిమంతుడు అంటూ గ్రహించి ఏసుక్రీస్తు ఒక విజ్ఞాపన చేస్తున్నాడు ఈ ప్రపంచంలో ఎవరు ఇలాంటి విజ్ఞాపన మళ్ళీ చేయలేరు ఎందుకంటే అలాంటి పరిస్థితి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి ఏసుక్రీస్తు మళ్ళీ సెలువులో చనిపోవడం జరగదు మళ్ళీ అలాంటి విజ్ఞాపన ఎవరు చేయలేరు ప్రపంచంలో ఏ మనిషి అంతవరకు అలాంటి విజ్ఞాపన చేయలేదు ఆ తర్వాత ఎవడు అలాంటి విజ్ఞాపన చేయలేడు ఏసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఏసుక్రీస్తు రాజుల రాజుని గుర్తించాడు గ్రహించాడు ఆయనకు ఒక అద్భుతమైన రాజ్యం నిత్య రాజ్యం ఉందని తెలుసుకున్నాడు ఈ దేహంలో చనిపోయిన ఆత్మ శాశ్వతం అని తెలుసుకున్నాడు ఆ శాశ్వతమైన ఆత్మ శాశ్వతమైన దేవుని రాజ్యంలో ఉంటేనే క్షేమం అని తెలుసుకున్నాడు ఎంత అద్భుతమైన విషయం అండి దొంగ పేరుకు దొంగే కానీ గొప్ప ఆత్మీయ గ్రహింపగలిగిన వాడు ఇన్ని అద్భుతమైన విషయాలు ఆ క్షణంలో తెలుసుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడు ఆ దొంగ హృదయాన్ని తెరిచాడనమాట దానికి ఆ దొంగ విధేయుడయ్యాడు పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు గొప్ప జ్ఞానం ఇవ్వచ్చు కానీ అందరూ దానికి విధేయ చూపించలేరు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతకు మానవ విధేయత కలిస్తేనే అక్కడ కార్యం జరుగుతుందనమాట పరిశుద్ధాత్ముడు దొంగ మనోనేత్రాలు తెరిచాడు యేసు క్రీస్తులోని గొప్ప అద్భుతమైన దైవ లక్షణాలు గుర్తించేలా చేశాడు అయితే దొంగ దానికి విధేయుడై యేసు నీ రాజ్యంతో నువ్వు వస్తావు కదా నీకొక రాజ్యం ఉంది కదా ఆ రాజ్యంతో మళ్ళీ వస్తావు కదా ఆ రాజ్యంలో నీవు శాశ్వతకాలు ఉంటావు నీ ప్రజలు శాశ్వతంగా ఉంటారు ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో నేను కూడా నీతో ఉండాలని శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను ఆశపడుతున్నాను అంటూ లోపల ఇంకెన్ని భావాలు ఉన్నాయో అవన్నీ ఒక్క మాటలో విజ్ఞాపనలో తెలియజేశాడు ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు మాట మీద నిలబడే దేవుడు అడిగితే ఇస్తానన్నాడు వెదిగితే దొరుకుతానన్నాడు తలుపు తడితే తెరుస్తానన్నాడు అక్కడ ఒక విషయం చెప్తాడు అడిగిన ప్రతివానికి ఇయ్యబడును ఏసుక్రీస్తును అడిగాడు రాజ్యంలో స్థానం అడిగాడు మంచి మనసుతో అడిగాడు యథార్థ హృదయంతో అడిగాడు అవిశ్వాసం లేకుండా సందేహం లేకుండా స్పష్టంగా అడిగాడు ఏసుక్రీస్తు వెంటనే అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని మామూలుగా కాదండి నిశ్చయముగా నీతో చెప్తున్నాన నిశ్చయం నా రాజ్యంతో నేను వచ్చినప్పుడు కాదు నీవెప్పుడైతే నాతో స్నేహబంధాన్ని కలుపుకున్నావో ఎప్పుడైతే నన్ను నీవానిగా చేసుకున్నావో ఎప్పుడైతే నన్ను నీ రక్షకునిగా నీ దేవునిగా గుర్తించావో అప్పుడే నీకు శాంక్షన్ అయిపోయింది నా పరదేశంలో నీకు స్థానం ఇచ్చేసాను కాబట్టి నేడే నీవు నాతో ఆ పరదేశలో ఉంటావు ఎంత అద్భుతమైన మాట ఇప్పుడు రెండు విషయాలు మీతో పంచుకోవాలి ఒకటి జ్ఞాపకం చేసుకోవడం రెండు పరదేశులో ఉండడం పాత నిబంధనలో ఇద్దరు భక్తులు ఉన్నారు నిహేమ్య గ్రంథంలో పదమూడో అధ్యాయం పద్నాలుగు వచనంలో నిహమ్య ఇలా ప్రార్థిస్తున్నాడు నా దేవ ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ముంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండము నిహమ్య దేవుని మందిర పునర్నిర్మాణ ప్రక్రియలో చాలా శ్రమపడ్డాడు చాలా జీవితం ఖర్చు పెట్టేశాడు కనుక దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో అని అడగడానికి చిన్న అవకాశం ఉంది నీ మందిరం కోసం నేను ఎంత కష్టపడ్డానో జ్ఞాపకం చేసుకో తండ్రి అంటూ చెప్పగలిగాడు అలాగే రాజులు రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటవచనం నుండి చదువుతాను ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన ఏషియా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని ఇహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యుహోవా యథార్థ హృదోడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపుతో జ్ఞాపకము చేసుకునమని హిస్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించను ప్రార్థన చేయడానికి హిస్కియాకు ఒక కారణం ఉంది జ్ఞాపకం చేసుకో అనడానికి నేమ్ కూడా ఒక కారణం ఉంది కానీ సెలవు మీద ఉన్న దొంగకి ఏ కారణం లేదు నేను ఇలా చేశాను అలా చేశాను నీకోసం మంచి సాక్ష్యం చెప్పాను నీ పరిచయం చేశాను నీతో తిరిగాను అని చెప్పుకోవడానికి లేదు ఆయనకు అవకాశం లేదు ఛాన్స్ లేదు బ్రతికే అవకాశం కూడా లేదు ఎప్పుడు బ్రతికితే తర్వాత ఏమైనా చేస్తాడేమో ప్రభు నన్ను రక్షిస్తే నన్ను కాపాడితే నేను ఇలా చేస్తాను మొక్కుకుంటాడేమో అది కూడా లేదు అవకాశం ఏ అవకాశం లేని ఒక పాపికే ఏసుక్రీస్తు అంత మంచి జవాబు చెబితే కొంచెం గొప్ప మనం చిన్నగా ఆయన పరిచయం చేస్తూ ఆయనలో సాగిపోతూ ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకోడా ప్రేమైన సహోదరు సహోదరి ఏసుక్రీస్తు ఎంత మంచి దేవుడు అంటే ఏ అవకాశం లేని వ్యక్తికి చెప్పుకోవడానికి ఏ సాక్ష్యం లేని వ్యక్తికి నేడే నీవు నాతో పరదయసులో ఉంటామని అంత గొప్ప భాగ్యం ఇచ్చాడే నీకు నాకు కూడా ఆయన గొప్ప భాగ్యం ఇవ్వడానికి సమర్థుడు ఆయన మంచివాడు మన విజ్ఞాపన శక్తి కాదు కానీ ఆయన మంచితనాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఆయన ఎంత అంటే అడిగితే చాలు ఇచ్చేస్తాడు కాకపోతే ఆశతో అడగాలి ప్రేమతో అడగాలి ఆయన మీద నమ్మకంతో అడగాలి విశ్వాసంతో అడగాలి నిరీక్షణతో అడగాలి అడిగితే ఇస్తాడంతే నేమ్యాలాగా లాగా చెప్పుకోవడానికి మనకు ఒకవేళ ఏదైనా ఉందో లేదో తెలియదు నాకు ఒకవేళ ఉన్న ఆ పాత నిబంధన భక్తులతోనూ కొత్త నిబంధన భక్తులతోనూ పోల్చుకుంటే అది ఏమీ కాదు మనకి అది లేకపోయినప్పటికీ మనం దొంగలాగా ప్రార్థన చేయొచ్చు నువ్వు రక్షించబడ్డావు ఏ సుప్రభుని తెలుసుకున్నావు బాప్తిని తీసుకున్నావు అంతే అంతకుమించి నువ్వేమీ చేయలేకపోతున్నావు ఒకరు సువార్త చెప్పలేకపోతున్నావు ఒక పాట పాడలేకపోతున్నావు ఒక ప్రసంగం చేయలేకపోతున్నావు ఒక ఆత్మను ప్రభు సంధికి నడిపించలేకపోతున్నావు ఒక రూపాయి ప్రభు సేవకి ఇవ్వలేకపోతున్నావు నీ దగ్గర ఏ తలాంతు లేదు అవకాశం కూడా లేదు ఎందుకంటే బహుశా నీ అనారోగ్యం కావచ్చు నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు నువ్వు బయటకు వెళ్ళలేని పరిస్థితులు కావచ్చు నిర్ణయాధికారం నీ దగ్గర లేకపోయి ఉండొచ్చు ఏమీ లేదు నీ దగ్గర కేవలం యేసు మీద ప్రేమ మాత్రమే ఉంది ఆ ప్రేమతో ఈరోజు ప్రార్థన చేయి యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో దట్స్ ఆల్ అంతే నీకు ఆయన మీద ఉన్న ప్రేమకు ప్రతిఫలంగా ఆయన నీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి గాను నీకు జవాబిస్తాడు దొంగ అడిగినట్టుగా ఓపెన్ హార్ట్తో తెరవబడిన హృదయంతో ఆయన అడుగుదాం ఆయన రాజ్యంలో స్థానం సంపాదించుకుందాం ఇక్కడ మన తలాంతులు ప్రదర్శించవద్దు మన గొప్పతనాలు ప్రదర్శించవద్దు ఆ పరిసెడ్ చెప్పినట్టుగా నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను దశంభాగం ఇస్తున్నాను నేనేం దొంగతనాలు చేయట్లేదు వ్యభిచారం చేయట్లేదు నేను నీతి ఉన్నాను అని పలకొద్దు ఎందుకంటే అలాంటి ప్రార్థనలు అసలు విననే వినడు ఆయన కానీ సెలవు మీద ఉన్న దొంగలాగా విశాల హృదయంతో ఆయన నమ్ముకుని అడిగితే ఇస్తాడు ఆ శంకరి ఉన్నాడు చూసారా పాపినైన నన్ను కరుణించమంటూ విలపిస్తూ అడిగాడు ఆ శంకరిలాగా అడిగితే చాలు ఆయన మన నీతిమంతులుగా తీరుస్తాడు నిత్యరాజ్యంలో చేరుస్తాడు ఇక రెండో విషయం పరదేశు కోసం మాట్లాడుకుందాం పరదేశు అనేది ప్రభువు కృపకు పాత్రలైన వారు చనిపోయిన తరువాత వెళ్ళి నివసించే తాత్కాలిక పరలోకం వారు తమ ప్రభు తమకు ఇవ్వబోయే శాశ్వత పరలోకం అంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనబడే రాజ్యానికి చేరేంత వరకు పరదయసులోనే పరిశుద్ర సహవాసంలో పరమానంద భరితలుగా జీవిస్తూ ఉంటారు ఈ పరదయసు భూమి క్రింది భాగంలో ఉండేది ఏసుక్రీస్తు శిలువు మీద మరణించిన వెంటనే భూమి క్రింది భాగానికి వెళ్ళి ఆ పరదేశును మధ్యాకాశంలోనికి తీసుకువెళ్ళాడు ఈ మాటలు ఊరికే నా నోటి మాటలుగా చెప్పట్లేదు దేవుని వాక్యంలో చదువుకున్న విషయాన్నే అలా అర్థం చేసుకున్నాను ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఎలా ఉంది అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని ప్రవక్త చెప్పి ఉన్నాడు ఆరోహణ ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిస్తున్నది కదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు మరి మరిపైకి ఆరోహణమైన వాడునయ్యున్నాడు ఏసుక్రీస్తు భూమి యొక్క క్రింది భాగాలకు దిగి అక్కడ చెరగా ఉన్న భక్తులందరినీ తీసుకువెళ్ళి ఆయన శాశ్వతమైన రాజ్యంలోనికి స్వేచ్ఛతో స్వాతంత్రంతో బ్రతకడానికి ఆయనతో ఉండడానికి తీసుకువెళ్ళాడని చదువుకున్నా ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో కూడా ఈ మాటలు ఉన్నాయి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును యుగములో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అంటే జరిగిపోయిన సంగతి కూర్చుండబెట్టును అంటే జరగబోయేది కానీ ఇక్కడ కూర్చునే బెట్టేనో అని ఉంది అంటే పాస్ట్ టెన్స్లో ఉంది జరిగిపోయింది ఆల్రెడీ మనం ఏసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకున్నామో అప్పుడు మనం బ్రతికాం ఆత్మలో బ్రతికాం అప్పుడే ఆయన మనల్ని రాజ్యంలో కూర్చోబెట్టాడట అంటే ఆల్రెడీ మనం పరదేశలో ఉన్నట్టే దొంగతో ఎలా అయితే నేడు నీవు నాతో పరదేశలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని పలుకుతున్నాడు అలాగే ప్రభువును నమ్ముకున్న ప్రతి విశ్వాసితో ఆయన ఈ మాట చెప్తున్నాడు ఎప్పుడో కాదు నువ్వు నమ్ముకున్న వెంటనే నువ్వు ఆయన రాజ్యంలో చేరినట్టే ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉన్నట్టే ఆయన ప్రక్కన కూర్చున్నట్టే క్రీస్తుతో పాటు మనం బ్రతికాం క్రీస్తుతో పాటు మనం పరలోక రాజ్యంలో కూర్చున్నాం అంటే దేహం అయితే భూమి మీద ఉంది మన ఆత్మ మాత్రం ఆయనతో ఉంది మనం ఆయనతో ఉండి ఈ లోకంలో జీవిస్తున్నాం ఎంత అద్భుతమైన విషయం అండి ఇది అందుకని క్రీస్తులో ములిగి తెలుతూ ఉండే వాళ్ళకి ఈ లోక సంబంధ విషయాలు పట్టవు బంగారం డబ్బు ఆస్తిపాస్తులు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ వాళ్ళకి ధూళిలాటివి గడ్డిపోచలాంటివి ఎందుకంటే వాళ్ళకి ఈ లోకంతో సంబంధం ఉండదు వాళ్ళు ఎప్పుడూ కూడా పరలోక సంబంధమైన భావంలో ఉంటారు దేవుని రాజ్య పౌరులుగా ఉంటారు కాబట్టి ఈ భూలోకంలో జరిగిన సంఘటనతో వాళ్ళకి సంబంధం ఉండదు ఎవరు ఏ స్థానంలో ఉన్న వాళ్ళకి అనవసరం ఏ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నా వాళ్ళకి అనవసరం ఈ భూమి మీద చట్టాలు ఎలా ఉన్నా వాళ్ళకి అనవసరం ఎందుకంటే వాళ్ళు పరలోక పౌరులు ఆ మాట ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనం చూస్తున్నాం మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభువైన ఏసుక్రీస్తున రక్షకుల నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం ఎంత మంచి మాట అండి మన పౌరస్థితి మన సిటిజన్షిప్ ఎక్కడుందండి పరలోకంలో ఉంది అంటే ఎప్పుడైతే ఏసు నీవే నా రక్షకుడివి ఏసు నీవే నా దేవుడివి ఏసు నీవే నా శాశ్వతమైన తండ్రివి అంటూ ఒప్పుకున్నామో ఆయన ఎప్పుడైతే మన హృదయంలో రక్షకునిగా చేర్చుకున్నామో అప్పుడే మనం పరలోక రాజ్యంలో పుట్టాము ఒక విషయం గమనించండి నేను ఎక్కడ పుడితే అది నా నేషనాలిటీ అది నా జాతీయత అంతే కదండి పాస్పోర్ట్ అప్లికేషన్ నింపేటప్పుడు నీ నేషనాలిటీ ఎక్కడ అడుగుతారు అంటే నువ్వు ఎక్కడ పుట్టే అడుగుతారు నేను అమెరికాలో ఉండగా పుడితే నేను అమెరికన్ అవుతున్నాను నేను ఇండియాలో ఉండగా పుడితే నేను ఇండియన్ అవుతున్నాను ఇదే సత్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుందాం మనం పరలోకంలో పుట్టాం ఎప్పుడు యేసుక్రీస్తును నమ్ముకున్న రోజున ఇంకెప్పుడు పది మంది ముందు బాప్తీసం తీసుకొని నేను ఏసయ్య బిడ్డను అని చెప్పుకున్న రోజున మనం ఈ భూమి మీద పుట్టడం కాదు పరలోకంలో పుట్టాము కాబట్టి పరలోక రాజ్యంలో పుట్టాం కాబట్టి పరలోకపు పౌరసత్వం మనకు వస్తుంది ఇండియాలో పుడితే ఇండియా పౌరుణ్ణి ఇండియా పౌరసత్వం వస్తుంది అమెరికాలో పుడితే అమెరికా పౌరుణ్ణి అమెరికా పౌరసత్వం నాకు వస్తుంది నేను పరలోక రాజ్యంలో పుట్టాను కాబట్టి నా పౌరసత్వం ఏసుక్రీస్తు పాటు పరలోకంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నానంటే నేను పరలోక రాజ్యంలో ఉన్నాను దొంగ ఏ క్షణమైతే ప్రభు వైపు తిరిగాడో ఏ క్షణమైతే ప్రభు మీద తన ప్రేమను వ్యక్తం చేశాడో ఆ క్షణమే ఆ రోజే ప్రభు రాజ్యంలో ఉన్నట్టుగా నీవు నేను ఎప్పుడు మనం ప్రభువును అంగీకరించామో ఎప్పుడు ఆయన మీద మన ప్రేమను ప్రకటించామో అప్పుడే ఆయన రాజ్యంలో చేరాం ఈ సత్యం నీకు అర్థమైతే సంబంధ విషయాల కోసం నువ్వు అంతగా ఆతృత పడవు ఊరికే ఉబలాట పడవు శరీరాశ నేత్రాశ జీవపు అంటే డాంబిక జీవితం ఇవన్నీ నీ ముందు నుండి ఎగిరిపోతాయి ఎందుకంటే నీవి లోకానికి సంబంధించిన వ్యక్తివి కావు కాబట్టి ఈ సత్యం పరిశుద్ధాత్మను నీ హృదయానికి బట్టబయలు చేయనుగాక గాక మరొక మాట ఉంది దాన్ని చదివి నేను ఈ ధ్యానాన్ని ముగిస్తాను హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచనాలు ఇప్పుడైతే సియోనను కొండకును జీవమగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఎరుషులెమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబెలు కంటే మరిశ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు వస్తారు కాదండి ఆల్రెడీ వచ్చి ఉన్నారు ఎవరైతే ఏసుప్రభుని నమ్ముకున్నారో ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకనామలు బాప్తిజం పొందుకున్నారో ఎవరైతే యేసుప్రభు మీద తన ప్రేమను వ్యక్తపరుస్తున్నారో వారు ఆల్రెడీ సి కొండకు వచ్చేశారు జీవం గల దేవుని పట్టడానికి వచ్చేశారు వాళ్ళు కనుక మనం దేవుని సన్నిధిలో మన జీవం ఉందని నమ్మాలి మరొక వాక్యం చదివి నేను ముగిస్తాను కొలసి పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుండి మూడు వచనాలు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కొడు పార్శ్వను కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఎలైనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది దొంగలాగైతే చనిపోయి పరదేశులు చేర్చబడ్డాడు అలాగే మనం నమ్ముకున్న రోజునే మనం చనిపోయాం మనం దేవుని రాజ్యంలో చేరం మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది మీరు నమ్ముతున్నారా మీ జీవం క్రీస్తులో దాచబడితే మీ జీవం కోసం ఇంకా భయపడకండి ఎందుకంటే నా చేతిలోండి ఎవడు మిమ్మల్ని అపహరింపలేడన్నాడు నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వెంట వచ్చునని దావీదు పాడుతున్నట్టుగా మనం పాడదాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె ప్రియమైన ప్రజలారా ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త